హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో బార్లీ పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ బార్లీ పాయసం ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు తీసుకోవడం వల్ల శరీరంలోని వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరుచుతుంది. ఇక్కడ నేను ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు వరకు బార్లీని తీసుకొని నీళ్ళల్లో ఇలా నీట్గా శుభ్రం చేయాలి. నీళ్ళల్లో వీటిని ఎక్కువసేపు ఉంచకూడదు. వెంటనే ఇలా క్లీన్ చేసిన తర్వాత ఈ నీళ్ళని పారబోసి పొడి క్లాత్ మీదకి వేసుకోవాలి. పొడి క్లాత్ మీద వేసి వీలైనంత పలచగా ఫ్యాన్ కింద ఆరనివ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు వీటిని ఫ్యాన్ కింద పెట్టేసి మళ్ళీ ఇదే బౌల్లోకి కొన్ని డ్రైనట్స్ని కూడా తీసుకుంటున్నాను. ముందుగా కొన్ని కాజుని, నెక్స్ట్ కొన్ని బాదంని, అలాగే కొన్ని పిస్తా పప్పులని, కొన్ని పుచ్చగింజలని తీసుకున్నాను. వీటిని నీళ్ళల్లో నీట్గా క్లీన్ చేసేసుకొని ఈ వాటర్ని పారబోసి వెంటనే వీటిని కూడా పొడి క్లాత్ మీద వేసి తడి పూర్తిగా ఆరిపోయే వరకు చక్కగా ఆరనివ్వాలి. ఇక్కడ చూడండి, వీటిని ఇలా ఫ్యాన్ కింద ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఆరనిస్తే సరిపోతుంది. ఇలా పట్టుకొని చూస్తే ఎక్కడా కూడా తేమ ఉండకూడదు. నెక్స్ట్ ఇప్పుడు వీటిని వేయించడం కోసం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టాను. ముందుగా బార్లీ గింజల్ని తీసుకుంటున్నాను. వీటిని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే రంగు మారకుండా నిదానంగా ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు చక్కగా వేగనివ్వాలి. ఇలా వేయించుకోవడం వల్ల ఎక్కడైనా తేమ ఉంటే పూర్తిగా ఆరిపోతుంది. బార్లీ గింజలు అలాగే డ్రై నట్స్ని ఇలా వేయించుకొని పౌడర్ చేసుకుని పెట్టుకుంటే చాలా రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇదే కడాయిలోకి డ్రై నట్స్ని కూడా వేస్తున్నాను. వీటిని కూడా నిదానంగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇవి కాస్త రంగు మారాలి. ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. బార్లీ గింజలు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేస్తున్నాను. ఇలా వేసి మూత పెట్టి వీటిని మెత్తగా బ్లెండ్ చేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బ్లెండ్ చేస్తే సరిపోతుంది. కాస్త రవ్వలాగా ఉంటుంది, మరీ ఎక్కువగా కూడా రవ్వ ఉండకూడదు. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లైట్గా బరకగా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ బార్లీ పొడిని ఒక గిన్నెలోకి తీసుకొని మళ్ళీ ఇదే మిక్సీ జార్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై నట్స్ని కూడా వేసేయాలి. వీటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకు ఉండే విధంగా బ్లెండ్ చేయాలి. వీటిలోకే మంచి ఫ్లేవర్ కోసం యాలకులను కూడా వేశాను. ఇలా మిక్సీ పట్టిన డ్రై నట్ పౌడర్ని కూడా బార్లీ పౌడర్లో వేసేసి అంతా కూడా ఇలా చక్కగా కలిపేసేయాలి. ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు పాయసం ప్రిపేర్ చేయడం కోసం ఒక గిన్నెలోకి 4 స్పూన్ల వరకు పౌడర్ని తీసుకుంటున్నాను. 4 మెంబర్స్కి సరిపోయే విధంగా ఇక్కడ పాయసం ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా గిన్నెలోకి తీసుకున్న బార్లీ పొడిలోకి కొంచెం నీళ్ళని పోసి ఈ బార్లీ పొడిని ఒక 10 నిమిషాల పాటు నానపెట్టుకోవాలి. బార్లీ పొడిని ఇలా నీళ్ళు పోసి నానపెట్టడం వల్ల పాయసం త్వరగా ప్రిపేర్ అవుతుంది. నీళ్ళు పోసిన తర్వాత ఎక్కడా కూడా ఉండలు కట్టకుండా ఇలా అంతా కూడా ఒకసారి కలిపేసేయాలి. బార్లీ పొడిని మిక్సీ పట్టుకునేటప్పుడు మరీ మెత్తగా కానీ అలాగని మరీ రవ్వలాగా కూడా పట్టుకోకూడదు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నని రవ్వలాగా ఉండాలి, అంటే సూజీ రవ్వ ఉంటుంది కదా అలా ఉండాలి. నెక్స్ట్ ఆ గిన్నెను పక్కన పెట్టేసి మనం ముందుగా మిక్సీ పట్టిన బార్లీ పొడి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే స్టోర్ చేసుకోవాలి. అప్పుడే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మిక్సీ పడతాం కాబట్టి బార్లీ పొడి వేడిగా ఉంటుంది, అందుకని ఒక 15 నిమిషాల పాటు చల్లార్చుకొని ఆ తర్వాత స్టోర్ చేసుకోవాలి. బార్లీ పొడిని ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే 2-3 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఎండాకాలంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా పాయసం కానీ లేకపోతే మజ్జిగతో కానీ తీసుకున్నా శరీరానికి చలవ చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు పాయసం ప్రిపేర్ చేయడం కోసం ఒక గిన్నెలోకి 2 కప్పుల వరకు పాలని, అలాగే అరకప్పు వరకు నీళ్ళని తీసుకుంటున్నాను. ఇక్కడ పాలు కావాలంటే కొంచెం ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు, అలాగే నీళ్ళని కూడా కొంచెం పెంచి తీసుకోవచ్చు. స్టవ్ మీద పెట్టి పాలు ఒకసారి పొంగొచ్చిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు పాలని చక్కగా మరిగించాలి. ఆ తర్వాత మనం ముందుగా నానపెట్టుకున్న బార్లీ పొడిని కూడా వేసేసి లో ఫ్లేమ్లో నిదానంగా కలుపుకుంటూ ఈ బార్లీ పాయసంని ప్రిపేర్ చేయాలి. ఇలా కలుపుకొని వేయడం వల్ల ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇలా వేసేసి అంతా కూడా ఒకసారి కలిపేస్తున్నాను. ఈ బార్లీ పాయసం తయారవడానికి టైం కూడా ఎక్కువేమీ పట్టదండి. బార్లీని పౌడర్ చేసి చేస్తున్నాం కాబట్టి పాయసం త్వరగానే అవుతుంది.
ఇక్కడ మనం బార్లీని అలాగే డ్రై నట్స్ని వేయించి పొడి పట్టి నానబెట్టాం కాబట్టి బార్లీ రవ్వ ఏమైనా ఉన్నా త్వరగానే ఉడుకుతుంది. ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఒక 10 నిమిషాలకే పాయసం అంతా కూడా చక్కగా చిక్కబడుతుంది. ఇక్కడ చూడండి, పాయసం ఇలా కాస్త చిక్కబడేటప్పుడు మంచి కలర్ కోసం కొంచెం కుంకుమ పువ్వుని వేశాను. కుంకుమ పువ్వు ఉంటే వేయండి, లేకపోయినా పర్వాలేదు. ఇలా కలిపేసి 1-2 నిమిషాలు ఉడికిస్తే కుంకుమ పువ్వులోని కలర్ అంతా కూడా పాయసంలోకి ఇలా వచ్చి పాయసం కలర్ కాస్త చేంజ్ అవుతుంది. కుంకుమ పువ్వు వేసిన తర్వాత ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు. 1-2 నిమిషాలు కలర్ కాస్త చేంజ్ అయ్యే వరకు ఉడికించి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మధ్య మధ్యలో కాస్త ఇలా కలుపుతుంటే త్వరగా చల్లారుతుంది. ఇక్కడ నేను స్వీట్నెస్ కోసం పంచదారని వాడకుండా బెల్లంని తీసుకుంటున్నాను కాబట్టి పాయసం వేడిగా ఉన్నప్పుడే వేస్తే పాలు విరిగిపోతాయి కాబట్టి పాయసం కాస్త చల్లారాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు బెల్లం తురుమును వేసుకుంటే పాలు విరగకుండా చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ చూడండి, పాయసం కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు బెల్లం తురుమును వేశాను. అలా అని పాయసం పూర్తిగా చల్లారకూడదు, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేస్తే బెల్లం తురుము కూడా అంతా కూడా చక్కగా మెల్ట్ అయ్యి పాయసంలోకి ఇలా కలిసిపోతుంది. ఇక్కడ నేను తాటి బెల్లంని తీసుకున్నానండి, కావాలంటే మామూలు బెల్లం తురుమునైనా కూడా తీసుకోవచ్చు. ఇలా కలిపేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. బార్లీని ఏదో ఒక రూపంలో ఆహారంలో అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. బార్లీని ఇలా పాయసంలాగే కాకుండా రకరకాలుగా తీసుకోవచ్చు. జావల రూపంలో లేకపోతే గంజి రూపంలో తీసుకోవచ్చు. ఎండాకాలంలో తీసుకోవడం వల్ల శరీరంలోని వేడి కూడా తగ్గుతుంది. అంతే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.